ఇంపైన ఇడ్లీలు కమ్మని గారెలు తినగ తినగ ఆశలు రేపుతున్న దోశలు దీయని సున్నుండ జాంగ్రీ జిలేబీలు ఇన్ని పేరులున్న దినుసులన్నిటిలోన దాగియున్న రుచుల మూలమొకటే తినాలి తినాలి అనిపించు తెనాలి డబులు హాసు మినపగుళ్ళే వింటే వినాలి తెలుగు పద్యాల పలుకుబళ్ళు తింటే తినాలి తెనాలి డబులు హార్సు మినపగుళ్ళు హలో నమస్తే వెల్కమ్ టు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు ఎంతో రుచిగా ఉంటుంది అనుబంధాలని పెంచుతుంది మంచి మాట మీకోసం ప్రవర్తన అనేది చెట్టు లాంటిదైతే గుర్తింపు అనేది ఆ చెట్టుకున్న నీడ లాంటిదంట అందుకే మనందరం మంచి ప్రవర్తనతో వ్యవహరిద్దాం మరి ఎప్పుడు మనకి తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో సాయి గారు డిఫరెంట్ వెరైటీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు అవి ఎంతో అద్భుతంగా ఉంటాయి టేస్ట్ కూడా చేస్తూ ఉంటాను అలాగే మీరు కూడా ఇంట్లో తయారు చేసుకున్నారు కదా ఈసారి మన తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో ఎవరు ప్రిపేర్ చేసి చూపించబోతున్నారు ఏంటి అనేది మీ క్వశ్చన్ కదా ఎస్ నేను చెప్పేస్తాను తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో మనకి డిఫరెంట్ రెసిపీ ప్లాన్ చేయడానికి ప్రిపేర్ చేయడానికి ఆల్రెడీ రెడీగా ఉన్నారు ఆవిడ ఎవరు అంటే విభిన్నమైన క్యారెక్టర్స్ పోషించి మనల్ని ఎంతగానో అలరించిన ఆళ్ళపాటి లక్ష్మీ గారు ఇన్వైట్ చేసేద్దామా లక్ష్మీ గారిని సో అమ్మ ప్లీజ్ వెల్కమ్ హలో అమ్మా హలో బాగున్నారా సో చాలా చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది సో మిమ్మల్ని చూడంగానే అలా లక్ష్మీదేవి మొత్తం కనిపించేసింది ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు నీట్గా ఏమంటారు మంచి రిచ్ గా అలా ఉందన్నమాట మరి మీలాంటి అమ్మాయిల్ని అందమైన అమ్మాయిలు తట్టుకోవాలంటే మేము మాత్రం తయారవ్వాలి కదా మరి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో ఈ రోజు మన వ్యూవర్స్ అందరికి ఎలాంటి రెసిపీ ప్లాన్ చేశారు మన తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో కచోరీ చేసి చూపించబోతున్నాను వావ్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో కచోరీ ప్రిపేర్ చేస్తున్నారట అసలు కచోరీ ప్రిపేర్ చేయడం అంటే మాటలు కాదు యూజువల్ గా కచోరీ ప్రిపేర్ చేయడం అంటే దానికి చాలా పట్టు ఉండాలి ఎందుకంటే అసలు యూజువల్ సామాన్యంగా ఇంట్లో వాళ్ళు ఏమంటారు కచోరీ తినాలి అంటే బయటకు వచ్చి ఒక మార్వాడి షాప్ లోనో లేకపోతే అటు సైడ్ వాళ్ళు ప్రిపేర్ చేస్తే నార్త్ సైడ్ వాళ్ళు ప్రిపేర్ చేస్తేనే తినాలి అనుకుంటున్నాను మనం చాలా చక్కగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు అది ఈ రోజు ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను ఓకే అమ్మా కాకపోతే తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో కచోరీ తయారు చేసుకునే ముందర దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పేసి సరే అయితే మనం కచోరీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నానబెట్టుకున్న పొట్టు మినపప్పు మైదా పిండి ఉప్పు బేకింగ్ సోడా పసుపు కిస్మిస్ కొద్దిగా జీడిపప్పు సన్నగా తరిగిన పచ్చిమిర్చి నెయ్యి సన్నగా తరిగిన అల్లం ముక్కలు కారం కొద్దిగా ఇంగువ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో కచోరీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మనకి రెండు ట్రయల్ నిండా ఉన్నాయి పదార్థాలు అయితే చాలా ఎక్కువ బట్ ప్రాసెస్ ఏంటి అంతే టైం పడుతుందా ఏంటి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి తెలుసుకుందాం మనం స్టార్ట్ చేద్దామా మనం ముందుగా ఏం చేయాలి అంటే ఆ మైదా పిండి టివు ఈ మైదా పిండి మొత్తం ఇందులో వేసేసుకుని కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుని సరిపడంత ఉప్పు వేసుకుని సరిపోతుంది కొద్దిగా నెయ్యి వేసుకుని ఇప్పుడు సరిపడా నీళ్లు పోసుకోవాలి దీన్ని మనం చపాతీల పిండి లాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం అవును అందుకే నీకు చెప్పడానికి నేను ఉన్నాను కదా ఇక్కడ కొంచెం ఇంకొంచెం పోయచ్చు ఓకే పెట్టాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించుకుని సరే దీని మీద పాన్ పెట్టుకుని ముందుగా కొంచెం నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత
ముందుగా ఇంగువ కొంచెం వేసుకొని కొద్దిగా పచ్చిమిరపకాయలు ఓకే మన కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఓకే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కిస్మిస్ ఓకే వేసేద్దాం మొత్తం బాగుంటుంది జీడిపప్పు ఇది కొంచెం వేగిన తర్వాత ఓకే నానబెట్టుకున్న పొట్టు మినపప్పు ముందుగా వేయాలి ఓకే ఇది కొంచెం వేగిన తర్వాత కారం పసుపు అప్పుడు వేద్దాం ఓకే కచోరీ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది మ్యాక్స్ తెలియదు సో చూసారు కదా ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియెంట్స్ కిస్మిస్ గాని జీడిపప్పు అలాగే పొట్టు మినపప్పు పచ్చిమిరపకాయ దీని రుచి ఎంత మనం ఈ పొట్టు మినపప్పు వేసాం కదమ్మా దీంట్లోనే ఉంటుంది సూపర్ బికాజ్ ఆఫ్ తెనాలి డబుల్ హార్స్ మనం అది కూడా తెనాలి డబుల్ హార్స్ పొట్టు మినపప్పు యూస్ చేస్తున్నాం కాబట్టి మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట అవును సో స్పైసీగా రావడం కోసం మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నామో అలాగే ఇప్పుడు కారం కూడా యాడ్ కారం కూడా వేస్తాం ఇవి బాగా వేగాయి కదమ్మా ఇప్పుడు మనం కొద్దిగా కారం పసుపు సరే కొద్దిగా పసుపు కొద్దిగా కారం మనం పచ్చిమిరపకాయలు వేసాం కనుక కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఉప్పు ఈ మాత్రం సరిపోతుంది ఓకే ఇది ఇంకా వేగిపోయింది ఓకే జస్ట్ అలా ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి ఒకసారి అలా మిక్స్ చేసుకుందాం చేసేసుకొని ఇంకా మన స్టవ్ కట్టేసేయచ్చు ఇప్పుడు మనం కచోరీలు తయారు చేయడానికి ఆయిల్ వేడి చేసుకోవాలి ఓకే అమ్మా స్టవ్ వెలిగించు సో ఇలాగ కచోరీలు ఈ లోపు ఈ ఆయిల్ వేడి ఎక్కుతూ ఉంటుంది ఓకే అలాగే నేను ఇది కూడా ఒక ప్లేట్ లో తీసేసుకోనామా ఆ తీసుకోమా ఇప్పుడు ఇందాక మనం నానబెట్టి పెట్టాం కదా ఈ పిండి ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి చేసుకుని మనం కచోరీలు వేయించుకోవడానికి ఆయిల్ సిమ్లో పెట్టి వేడి చేయాలి మరి ఎక్కువ వేడింది అనుకో అప్పుడు అవి ఏమవుతాయి మాడిపోతాయి ఇప్పుడు ఈ ఉండలు ఉన్నాయి కదా వీటిని చక్కగా ఉండల్లాగా చేసేసి దీన్ని మనం చక్కగా గిన్నెల్లాగా చేసుకోవాలి చూడు ఇలా చేత్తో చేసుకోవచ్చు కావాలంటే చేత కాకపోతే ఏం చేయొచ్చు దాన్ని మనం చపాతీల పిండి లాగా చపాతీ లాగా కూడా ఒత్తుకోవచ్చు స్పూన్ తీసుకుని అంటే పెద్దగా ఇంకా రోల్ స్టఫ్ అంతా పట్టాలంటే మధ్యలో అంటే గట్టిగా అంటే థిక్ గా ఉంచుకొని సైడ్స్ అంతా కూడా మనకి తినిచేస్తూ ఉంటాం నీకు కూడా బాగానే తెలుసు అంటే తింటుంటావు అన్నమాట బయట చేస్తావా పర్వాలేదు ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనం ఏం చేయాలి ఈ స్టఫ్ ఉంది కదా ఈ స్టఫ్ ని దీనిలో నింపుకోవాలి మనం ఈ చపాతి కొంచెం పెద్దగా చేసామనుకో పెద్ద పెద్దగా వస్తాయి చిన్నవి చేస్తున్నాం మనం దీన్ని మళ్ళీ నీట్ గా బయటికి రాకూడదు ఇక్కడ ఆ పప్పులన్నీ ఇలా తయారు చేసేసుకుని నూనె వేడెక్కుతుంది ఈ లోపుగా అది కూడా తయారు చేసేసుకుందాం మనం ఇంకొకటి ఉంది అది కూడా తయారు చేసుకుంటే ఒకసారిగా వేయించేసుకోరీ ఎలా ప్రిపేర్ చేస్తారు ఎలా చేస్తారు అని నేను చాలా చాలా అనుకున్నాను అంటే మనం 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 ప్రిపేర్ చెయ్యమేమో అని అనుకున్నాం కానీ ఈరోజు నేనే ప్రిపేర్ చేస్తున్నాను నీకు వచ్చేసింది వచ్చేసింది మనం సరిగ్గా ప్యాక్ చేయకపోతే ఆయిల్లో వేసాక విడిపోతాయి విడిపోతే ఏమవుతుంది అనమాట ఈ లోపల ఉన్న ఈ పప్పులన్నీ బయటకు వచ్చేస్తాయి బయటకు వస్తే మొత్తం మళ్ళీ ఆయిల్ అంతా వడకట్టుకోవడం ఇదంతా ఉంటుంది ఒక నాలుగైదు జీడిపప్పులు ఎక్కువేస్తున్నా అవునా గుర్తుపెట్టుకున్నా నువ్వే తింటావేమో హోల్స్ ఎక్కడా లేకుండా సెట్ చేసేసాను ఓకే ఓకే అమ్మా మనం నూనె కాగిందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న చిట్కా పాటిద్దాం ఓకే ఈ పిండి ముత్తుంది కదా ఇందులో వేస్తే అదిగో అంత వేడి సరిపోతుంది అక్కర్లేదు అక్కర్లేదు ఓకే అమ్మా నూనె వేడైంది కనుక ఓకే మనం మెల్లగా ఇవి ఒకటొకటి
ఈ నూనెలో వేసుకో. yes మనకి దీనికి మీరు ఇంకా అన్నట్టుగా నూనె అనేది ఎక్కువ వేడిగా ఉండకూడదు మీడియం ఫ్లేమ్ లో ఉండాలి అని అన్నారు కాబట్టి మీడియం హీట్ లో ఉండాలంట ఎగ్జాక్ట్ గా మాకు మీడియం హీట్ లోనే ఉంది అండ్ లోపల కరెక్ట్ గా చక్కగా స్టఫ్ చేసిన తర్వాత కూడా బయట దోరగా వేగాలి ఎందుకంటే మనం ఆల్రెడీ లోపల పెట్టిన స్టఫ్ అంతా వేయించిందే ఇదేమి వేగాల్సిన ఉడకాల్సిన పని లేదు ఈ పైన పెట్టిన మన ఆ చపాతీ మాత్రం వేగాలి అమ్మా మీరు చాలా మూవీస్ చేశారు కదా ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి అసలు మీకు గ్యాప్ దొరికింది ఎప్పుడైనా ఇలా ప్రిపేర్ చేసుకునే గ్యాప్ చేస్తానమ్మా ఖాళీ టైంలో ఇంట్లో వంటలు అవి నేను చేస్తాను ఓకే సో అలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ చేస్తాను షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ ఉంటే మామూలు వెళ్ళిపోవడమే ఆ రోజు ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు నాకు వంట చేయడం సరదా వంట చేయడం ఇష్టం వంట చేసి పెట్టడం అనేది నాకు చాలా ఇష్టమైన పని ఇలాగే సన్నని మంట మీద ఇవి అలా మెల్లగా వేగుతూ ఉండాలి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని మనం వేయిస్తే సరిపోతుంది ఓకే సూపర్బ్ ఇవి అయిపోయినాయమ్మా వీటిని మెల్లగా మనం తీసేసి ప్లేట్ లో టిష్యూ పేపర్ వేసి పెట్టావు కదా దాంట్లో వేసేసి చూసా ఎంత బాగా వచ్చినాయి సో నైస్ కచోరీ మనం ప్రిపేర్ చేసేసుకున్నాము చాలా బాగా చేసాం మన ఇద్దరం కదా మీ సపోర్ట్ మీరు చెప్తే అలా అలా నేను కూడా నేర్చుకొని ఒకటో రెండో యాడ్ చేశాను నేను అప్పటి నుంచి మీరు 5 ఇయర్స్ దగ్గర నుంచి చూస్తున్నాను నేను సరిగా మంటలు ప్రిపేర్ చేశానా లేదా విడిపోకుండా వచ్చాయి కదా విడిపోకుండా వచ్చాయి అంటే నువ్వు బాగా చేసినట్టు అనమాట యా సూపర్ అయింది ఇది కూడా అయిపోయినట్టే తీసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేనా అది అలా పెట్టేసేయాలి చూసావా ఎంత చక్కగా ప్యాక్ చేసావా నువ్వు అసలు కొంచెం కూడా పైకి రాకుండా అది అది కూడా పెట్టేసే ఇప్పుడు మనం వీటిని ఈ టమాటో కెచప్ తో తింటే ఆదిరిపోతుంది ఇప్పుడు వీటిని నువ్వు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పాలి ఓకే అమ్మా తప్పకుండా కానీ వావ్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో వేడి వేడిగా కచోరీ రెడీ అయిపోయింది సూపర్ ఉంది కదా సో తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో తయారు చేసిన కచోరీని టేస్ట్ చేసే ముందు సాయి గారిని కూడా ఒకసారి ఇన్వైట్ చేసేద్దామా సాయి గారు ప్లీజ్ వెల్కమ్ నమస్తే అమ్మా బాగున్నారా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను సో సాయి గారు మాకు చెఫ్ యాక్చువల్ గా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ప్రిపేర్ చేస్తుంటారు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో సో ఈ రోజు మీరు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో కచోరీ ప్రిపేర్ చేస్తే ఇన్వైట్ చేసేసాను సాయి గారు టేస్ట్ చేయడానికి సాయి గారు ఈ రోజు మీరు కాస్తాలి మన ఆలపాటి లక్ష్మి గారు కచోరీ ప్రిపేర్ చేశారు ఎలా అనిపిస్తుంది చూడడానికి అయితే అద్దరిపోయింది కదా అద్భుతంగా ఉంది యాక్చువల్లీ ఏ మాత్రం ఆ కచోరీ తగ్గకుండా అంటే ఆ షేప్ మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మనం స్క్వేర్ గా చేసుకోవచ్చు లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు ఉల్లిపాయ లాగా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు అన్నమాట సూపర్ మీరు మొత్తానికి ఈ రోజు అయితే ఇలా ప్రిపేర్ చేసేసారు ఇంకా టేస్ట్ చేసేద్దాము సో నేను తీసుకుంటాను మీరు కూడా ఒక్కొక్కటి తీసుకోండి మీరు తీసుకోండి నేనే పట్టుకుంటాను మీరు తీసుకోండి సాయి గారు తీసుకోండి ఒకటి తీసుకోండి మీరు రుచి చూసి చెప్పాలి ఎందుకంటే మీరు మీరు చెయ్యి తిరిగిన చెఫ్ కదా నేను కెచప్ లో అలా డిప్ చేసుకొని తీసుకోండి టమాటా కెచప్ లో తీసుకోండి మీరు మీరిద్దరు తిని ముందు చెప్పాలి రిజల్ట్ కావాలి లేడీస్ ఫస్ట్ ఖచ్చితంగా నేను టేస్ట్ చేస్తాను వావ్ అలా నోట్లో పెట్టుకోకుండా మంచిగా క్రిస్పీ క్రిస్పీగా ఆ లోపల అయిందా లోపల స్టఫ్ వచ్చేసి చాలా స్పైసీగా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది బయట తినే కచోరీకి ఏ మాత్రం తీసిపోకుండా తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో తయారు చేసుకోం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంది మరింత టేస్ట్ యాడ్ అయింది సో మీ ఇద్దరు కూడా టేస్ట్ చేయండి మీరు కూడా రుచి చూసి ఎలా ఉందో చెప్పాలి తప్పకుండా
అంటే ఆ పర్ఫెక్ట్ గా కుక్ కూడా అయింది లోపల మంచిగా మనకు ఆ మినపప్పు కూడా అంటే మినపప్పు వేసుకున్నా గానీ నల్ల మినపప్పు అది కూడా టేస్ట్ తెలుసు చాలా సూపర్ గా ఉంది మినపప్పు వేసుకున్నాం మనం మీకైతే కిస్మిస్ కూడా చక్కగా తీయ తీగా కారం కారగా క్రిస్పీ క్రిస్పీగా పప్పులు పప్పులు ఆ మధ్యలో ఆ మినప్పప్పు బాగుంది చాలా బాగుందండి సూపర్ అమ్మా ఫస్ట్ మేమందరం మీకు అంటే సాయి గారు నేను మీకు థాంక్స్ చెప్పాలి థాంక్ యూ సో మచ్ చాలా బాగా ప్రిపేర్ చేశారు యాక్చువల్ గా సూపర్ సూపర్ టేస్టీగా ఉంది థాంక్స్ టు తెనాలి డబుల్ హార్స్ మినప్పుగుళ్ళు కూడా అంతే అద్భుతంగా టేస్ట్ కి మనకి ఇస్తూ ఆనందాన్ని పంచుతూ అనుభవాన్ని నేను చేసిన ఈ వంటని రుచి చూసి చాలా బాగుంది అని మీరు మెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు మనవరాలే అన్నారు కదమ్మా అందుకనే ఇంకా ఇంకా ఫ్లో వచ్చేసింది థాంక్యూ సో మచ్ చాలా చాలా థాంక్స్ అమ్మా చాలా థాంక్స్ అండి అద్భుతమైన రెసిపీని మాకు ఈ రోజు మన ప్రేక్షకులకి పరిచయం చేశారు వాళ్ళు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో ఈ మినప కచోరీని రెడీ చేసుకొని టేస్ట్ చేశారని ఫ్యామిలీతో కలిసి కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తారు థాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో కచోరీ చాలా చాలా టేస్టీగా అంటే మేము టేస్ట్ చూసాము మీరు ఓన్లీ ప్రాసెస్ చూసారు అలా మీరు కూడా టేస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలి అది కూడా మన ఆలపాటి లక్ష్మమ్మ గారు సూపర్ సూపర్ గా ప్రిపేర్ చేసేసారు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు ఎంతో రుచికరంగా ఉంటుంది అనుబంధాన్ని పెంచుతుంది yes వచ్చే ఎపిసోడ్ లో మరిన్ని రెసిపీస్ తో మేము ఇద్దరం ముందుంచాము and till then this is Kumari and Lakshmi garu signing off bye bye namaste పదకొండు కప్పుల పిండి వదుగు వస్తుందని ఛాలెంజ్ చేస్తున్నారు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు వారు చూద్దామా ఒకటో కప్పు రెండో కప్పు నాలుగో కప్పు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదో కప్పు పదకొండో కప్పు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళ వారి పదకొండు కప్పుల ఛాలెంజ్ నిజం కాదు ఎందుకంటే పన్నెండు కప్పులు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు ఇప్పుడు ఒక కప్పుకి పదకొండు కప్పులు కాదు పన్నెండు కప్పుల పిండి ఒదిగిస్తుంది.